హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను జగస్వప్న వారి స్పెనెస్టా, ఇది న్యూ లాంచ్ అనమాట. దీంట్లో అన్ని విలాస్ ఉన్నాయి, అంటే త్రిప్లెక్స్ అండ్ డ్యూప్లెక్స్ విలాస్ ఉన్నాయి, అండ్ విత్ స్విమ్మింగ్ పూల్, అంటే మినీ స్విమ్మింగ్ పూల్ ప్రతి విలాకు ఉంటుంది అనమాట. ఈ స్పెనెస్టాలో మనకి 200 విలాస్ వస్తున్నాయి, అంటే 193 స్క్వేర్ యార్డ్ నుంచి 793 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయన్నమాట. అండ్ మనకి ఎస్ఎఫ్టీ వచ్చి 1500 నుంచి ఈ స్పెనెస్టాలో 193 స్క్వేర్ యార్డ్స్ నుంచి 973 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకి ఉన్నాయన్నమాట. అండ్ ఎస్ఎఫ్టీ వచ్చి మనకి 1500 నుంచి 3000 ఎస్ఎఫ్టీ వరకు ఉంది, ఈవెన్ 3 BHK నుంచి 4 BHK వరకు. అండ్ ప్రైస్ వచ్చి 1.20 CR, 1.12. అండ్ ఓఆర్ఆర్ నుంచి మనకి 1/2 కిలోమీటర్ దూరంలో డిస్టెన్స్లో ఉందన్నమాట ఈ ప్రాజెక్ట్. అండ్ ఆపోజిట్ మనకు టెంపుల్ కూడా వచ్చింది, సో నేను ఫర్దర్గా మీకు టెంపుల్ కూడా చూపిస్తాను. అండ్ లోపల మంచి గ్రీనరీ, లగ్జీరియస్ ఎన్విరాన్మెంట్ ఉందన్నమాట. అండ్ ప్రాజెక్ట్ దీంట్లో మనకి క్లబ్ హౌస్ కూడా వస్తుంది. క్లబ్ హౌస్లో రూఫ్ టాప్లో మనకు బిగ్ స్విమ్మింగ్ పూల్ వస్తుంది పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా. అది కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ ఈ ప్రాజెక్ట్ ఈ స్పెనెస్టాకి ఆపోజిట్ మనకు లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉందన్నమాట, చాలా హై హీల్స్లో. సో అది కూడా మనకి బాగా కనబడుతుంది ఈ ప్రాజెక్ట్ నుంచి చూస్తే. సో ఇట్స్ అ వెరీ గుడ్ వ్యూ. అండ్ సరౌండింగ్స్ అంతా మనకి మంచి గ్రీనరీ ఉందన్నమాట. ఈవెన్ మన ప్రాజెక్ట్లో కూడా మనకు 3 ప్లేసెస్లో, అంటే మనము ఆ డెక్ పైన నిలబడితే మనకి సరౌండింగ్స్ గ్రీనరీస్ అన్నీ కనబడతాయి. అది కూడా ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ. అండ్ పక్కనే మనకు రెసిడెన్షియల్ కూడా ఉంది, చూడండి. ఇక్కడ అన్ని హౌసెసే ఉన్నాయన్నమాట. స్కై వ్యూ స్విమ్మింగ్ పూల్, టెడ్లర్ స్విమ్మింగ్ పూల్ అండ్ మినీ థియేటర్, మల్టీపర్పస్ హాల్, పార్టీ జోన్, గెస్ట్ రూమ్, ప్రొవిజన్ ఫర్ రెస్టారెంట్, కెఫిటేరియా, లెజర్ లెగు, ఇండోర్ అవుట్డోర్ జిమ్ అండ్ అరబిక్ ఫిట్నెస్ స్టూడియో, మెడిటేషన్ హాల్, ప్రొవిజన్ ఫర్ సూపర్ మార్కెట్ అండ్ అప్ సైడ్ సూపర్ మార్కెట్ కూడా వస్తుందన్నమాట. అండ్ ఇండోర్ గేమ్స్, మినీ పార్టీ ఏరియా విత్ బార్బెక్యూ పిట్ అండ్ డెక్స్ ఆన్ టెరెస్. డెక్స్ ఆన్ టెరెస్ నేను ఫర్దర్గా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బుద్ధా స్టాచ్యూ, అంటే మనం ఇక్కడ ఎందుకు పెట్టాము, ఈ జగస్వప్న వాళ్ళు ఎందుకు పెట్టారనేది మీకు చెప్తాను. ఇది మనకు ఓఆర్ఆర్ నుంచి చూస్తే మనకు స్టాచ్యూ కనబడుతుంది, అండ్ 24 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఉందన్నమాట. అంత హైట్ పెట్టారు, అండ్ సరౌండింగ్స్ కూడా తిరిగేటంత కంఫర్ట్గా చేశారనమాట. అండ్ చుట్టూ కూడా మనకు గ్రీనరీ, లైక్ గార్డెనింగ్ లాగా మంచి రెస్టింగ్ పీస్ఫుల్ ఏరియా లాగా చేయిస్తారు. సో అది మీరు చూడండి. మీరు ఓఆర్ఆర్ కూడా చూడొచ్చు అనమాట. ఫార్గా చూస్తే కార్స్ అండ్ వెహికల్స్ కనబడుతున్నాయి మనకి. విల్లా ప్లానింగ్లో ఎలా చేసామనంటే, కింద డెప్త్ దాదాపు 6 to 7 feet వరకు వెళ్ళేసి ఫస్ట్ కింద కనుక్కున్న మనకు ఏదైతే ఉందో అది 6 inches బెడ్ వేసాం ఫస్ట్. దాని తర్వాత మళ్ళీ ఇంత లాంగ్గా చూపించే బెడ్ వేసేసి ఇంత లావుగా పిల్లర్స్ తీసుకునే అవకాశం ఉందన్నట్టు. అంటే ఫ్యూచర్లో మనం మినీ పూల్ వాడుతున్నాం కాబట్టి కస్టమర్స్కు డౌట్ వస్తుంది, ఎందుకంటే ఏదైనా క్రాక్స్ వచ్చే అవకాశం చేసాము. అలా కాకుండా దాదాపు ఇప్పుడు రోడ్డు చూపిస్తున్నాం కదా, ఆ రోడ్డు నుంచి హైట్ లెవెల్లో ఇంత థిక్నెస్ తో పిల్లర్స్ వచ్చిన తర్వాత దీన్ని ఫిల్లింగ్ చేస్తాం. మనం చేసిన తర్వాత అక్కడ నుంచి పైకి మనం పిల్లర్స్ జనరల్గా కన్స్ట్రక్షన్కి అవసరం పడే టెక్నికల్ ప్రధానంగానే మనం వెళ్తున్నాం. అది అంటే కస్టమర్స్కి డౌట్ రావచ్చు, కొద్ది రోజుల తర్వాత వాటర్ మినీ పూల్ ఉంటుంది కాబట్టి ఏదైనా క్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుందనే డౌట్ రాకుండా టెక్నికల్ ప్రధానంగా వెళ్తున్నామని నేను తెలియజేస్తున్నాను. అది కన్స్ట్రక్షన్ విషయంలో అంటే ల్యాండ్ కూడా ఇది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ల్యాండ్, అయినా మనము ముందు జాగ్రత్తగా తీసుకుంటున్నాం అనమాట. ఇంతవరకు జగస్వప్న రియాల్టర్స్ నుంచి మనం ఏదైతే కన్స్ట్రక్షన్ చేశామో, స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ చేశాం కాబట్టి ఇందులో హైదరాబాద్లో లేని విధంగా చిన్న 1500 SFT నుంచి 3000 SFTలో ఎక్కడ కానీ సింగిల్ విల్లా ఇండివిజువల్గా మినీ పూల్ ఇవ్వలేదు. ఇక్కడ ఇస్తున్నాం కాబట్టి దానికి రేపు ఏ రిమార్క్ రావద్దనే బాగా జాగ్రత్త పడి ఇవ్వాల్సింది వస్తుంది మనకి. ఫోటో ఫ్రేమ్ టెక్ అనమాట. అంటే మనము ఈవినింగ్ టైంలో వాకింగ్కి వెళ్ళినప్పుడు ఇదంతా వాకింగ్ ట్రాక్. సో
సో దీని పైకి మనకి ఈ స్పెనస్టాకి 3 వాకింగ్ ఫ్రెండ్స్ ఈ స్పెనస్టాలో మనకి 3 వాకింగ్ డెక్స్ వచ్చినాయి అన్నమాట. సో దానిపైనుంచి మనం గ్రీనరీని వ్యూ చేయొచ్చు. అండ్ ఇదంతా మనకి వాకింగ్ పాత్ అన్నమాట. ఈవినింగ్ టైమ్స్లో కానీ ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో కానీ మనకు వాకింగ్ చేసేటట్టుగా ఉందన్నమాట. లైక్ వీ కెన్ టేక్ ఫ్రెష్ ఎయిర్ అండ్ వీ కెన్ సీ మోర్ గ్రీనరీ ఫర్ హర్స్ ఈస్ వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు చూడొచ్చు